విశాఖ ఏజెన్సీలో పర్యాటకుల సందడి ఎక్కువ అవుతోంది. అటవీ అందాలను వీక్షించేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు మన్యానికి తరలివస్తున్నారు. ప్రత్యేకంగా విశాఖలోని మత్స్యగుండం జలపాతంలో చేపలను దేవతలుగా కొలుస్తారని ప్రతీతి. దీంతో ఇక్కడ చేపలను చూసేందుకు పర్యాటకులు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్న మత్స్యగుండం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆశలత అందిస్తారు. నవంబర్ డిసెంబర్ సీజన్లో పర్యాటకుల తాకిడి ఎక్కువవుతుంది. ముఖ్యంగా మంచు అందాలను మరోవైపు ఏజెన్సీ అందాలను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు తరలి వస్తున్నారు. ఇక విశాఖ ఏజెన్సీలో అత్యంత ప్రాముఖ్యమైనది, రాష్ట్రంలో కూడా చాలా వరకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం మత్స్యగుండం. అంటే దేవతలు మత్స్యాల రూపంలో ఇక్కడ దర్శనమిస్తారు అన్నది ఒకవైపు చాలా మంది ప్రజల నమ్మకం. అదేవిధంగా ఇక్కడ గిరిజనులు కూడా, స్థానిక గిరిజనులు కూడా ఇదే విధంగా ఈ చేపలను కొలవడం కూడా జరుగుతుంది. అయితే ఈ వింతను చూడడానికి విశాఖ నుంచే కాకుండా పలు ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వస్తారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది పర్యాటకులు ఉన్నారు. వాళ్ళ అనుభవాలు అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ముఖ్యంగా ఈ ఏజెన్సీలో మీరు ఏ అందాలు చూశారు? ముందుగా 1990 వరకు ఈ ఏజెన్సీ యొక్క అందాలని వివరిస్తూ చూపించినందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము విశాఖపట్నం నుంచి స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చామండి. ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అరకు అందాలని, అలాగే ఈ మత్స్యగుండం పాడేరు ఈ అందాలని, ఈ గిరిజనుల యొక్క జీవన శైలిని తెలుసుకుందామని అనే ఈ సీజన్లో ముఖ్యంగా పర్యాటకులు మేము చాలా సందర్భంలో ఇదే సీజన్లో రావడం, అలాగే ఈ ప్రకృతి ఈ సీజన్లోనే చాలా అందచేయగలిగి ప్రసిద్ధి గాంచింది. ఇది ముఖ్యంగా మన ప్రభుత్వాలు కానీ ఈ ఏజెన్సీని కానీ డెవలప్ చేసినటువంటి అయితే మన చెన్నై అట్లా ఉన్నటువంటి వ్యాల్యూస్ కన్నిటికంటే అత్యంత వాల్యూస్ మన ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హిందూ యొక్క నమ్మకాలని, అలాగే గిరిజనుల యొక్క సాంప్రదాయాలని, నమ్మకాలని ఈ మత్స్యగుండంలో ఒక ప్రసిద్ధి గాంచినటువంటిది. ఇది ఈనాటిది కాదు, చాలా పురాతనమైనటువంటి పర్యాటక కేంద్రం ఇది. దీని మీద ప్రభుత్వాలు కానీ శ్రద్ధ తీసుకున్నట్టయితే మన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఆదాయం కానీ, అలాగే గిరిజనుల యొక్క సాంప్రదాయాన్ని కానీ ఇచ్చేస్తుంటుంది. చెప్పండి, మీరు ఇక్కడ ఏమేమి చూడడం జరిగింది? ముఖ్యంగా ఈ మత్స్యగుండం, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలు, పాడేరు అరకు అనగానే మనకి ఈ సీజన్ రాగానే ఈ రెండు ప్రాంతాలు గుర్తొస్తాయి. అరకు ప్రాంతంలో మీరు ఏ ప్రాంతాలను చూడడం జరిగింది? మేడం, మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము లంబసింగ్లో స్టే చేయాలనుకున్నాం మేడం, బట్ అక్కడ స్టే చేయడానికి ఉండవలసిన పరిస్థితులు అయితే లేవు. సో టూరిజం వారే కనీసం ఇప్పటికైనా స్పందించి, అంటే ఎవరైతే ప్రకృతి అందాలను ప్రేమించి వస్తున్నారో వాళ్ళు స్టే చేయడానికి ఉండవలసిన వసతులు కల్పిస్తే గవర్నమెంట్కి ఈ 3 నెలలకు కూడా చాలా ఇన్కమ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. సో టూరిజం పరంగా కూడా మనం విదేశీ టూరిస్టులను కూడా ఆకర్షించడానికి చాలా అవకాశం ఉంటుందండి. అంటే మరి ఇది కూడా చాలా హిస్టారికల్ ప్లేస్ అండి మత్స్యగుండం కూడా. అదేవిధంగా మేము కొత్తపల్లి వాటర్ఫాల్స్ కూడా చూడడం జరిగిందండి. సో ప్రత్యేక విధంగా మరి 99 వ్యూవర్స్కి అందరికీ మేము తెలియజేసుకున్నది ఏంటంటే, మీ పక్షంగా గవర్నమెంట్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తూ టూరిజం పరంగా అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినటువంటి వారికి అట్లీస్ట్ 1 డే అని ఇక్కడ స్టే చేయాలనుకున్నాం, కానీ 1 డే కూడా స్టే చేయడానికి అవకాశం లేదండి. సో దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాం. సార్, మీరు ఏమేమి ప్రాంతాలు చూసారు? మీకు ఎట్లా అనిపించింది ఈ ఏజెన్సీ ప్రాంతానికి వచ్చినప్పుడు? ఈ సీజన్లో చలి ఎలా ఉంది అసలు? చలి అంటే అంతగా ఏమీ పెద్దగా ఇదే లేదు, కానీ ఇక్కడ ప్రకృతి సౌందర్యాలు మాత్రం చాలా బాగున్నాయండి. మరి ఈ ప్రకృతిని ఆహ్వానించినటువంటి వాళ్ళు చాలామంది బాగా ఇక్కడికి వచ్చి ఆనందిస్తున్నారు. మరి ఇక్కడ ఈ మత్స్యరామలింగేశ్వర ఆలయంలోనూ ఇంకా డెవలప్ అయితే ఇంకా బాగుంటుందండి. ఈ ప్రాంతం చాలా గణనీయంగా ఉంది. మరి మేము అలాగే పాడేరులోనూ స్టే చేసేటప్పుడు అక్కడ వసతులు కూడా చాలా చక్కగానే ఉన్నాయి. ఇంకా దాటిని కూడా కొంచెం బాగుగా చేయాలని మేము కోరుకుంటున్నామండి. విశాఖ ఏజెన్సీకి నవంబర్ డిసెంబర్ కాలంలో వచ్చే పర్యాటకుల సంఖ్య అయితే అంతకంతకు పెరుగుతూనే వస్తూ ఉంది. ఇక అయితే ఈ ప్రాంతాలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం టూరిజం మీద దృష్టి సారించినప్పటికీ తగినంత వసతులు కల్పించకపోవడం పట్ల కూడా పర్యాటకులు ఒక ఇంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజు కూడా ఇక్కడ స్టే చేసేందుకు తగినంత వీలు లేదు. ఒకవేళ ఉండడానికి అయితే అవకాశం ఉంటే కనుక పర్యాటకుల సంఖ్య మరింతగా పెరుగుతుంది, విదేశీ పర్యాటకులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి ఖచ్చితంగా పర్యాటకులకు సంబంధించిన సౌకర్యాలు అయితే మెరుగుపరచాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. విజయంతో కలిసి ఆశా 19 కోసం విశాఖ జిల్లా మత్స్యగుండం నుంచి.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.